ఇప్పుడు ఆయనకి 5 సంవత్సరాలు ప్రజలు ఓటేసి 151 స్థానాలు ఇచ్చి చక్కటి పరిపాలన అందించమని చెప్పారు. ఆయన ఏం ఉపన్యాసాలు ఇస్తున్నారు మాట మాటకి? దమ్ముంటే సింగిల్గా పోటీ చేయండి, సింగిల్గా ఏ స్థానాలు 175 స్థానాలు కూడా పోటీ చేయాలంట. అంటే జగన్మోహన్ రెడ్డి గారు మా మేనిఫెస్టో గురించో లేకపోతే మా జెండా గురించో మా ఎజెండా గురించో మాట్లాడాల్సిన అవసరం లేదు. దమ్ముంటే 175 నియోజకవర్గాల్లో రోడ్లు ఇవ్వమనండి, దమ్ముంటే ఐప్యాక్ లేకుండా రమ్మనండి, దమ్ముంటే 175 నియోజకవర్గాల్లో ఆయన్ని రోడ్డు పైన పర్యటించమనండి హెలికాప్టర్ మానేసి. ఇప్పుడు రాజకీయాల్లో ఆయన వ్యూహం అది ఖచ్చితంగా జనసేన పార్టీ వ్యూహం ఏంటో మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మార్చి 14 తారీఖున వివరిస్తారు. అక్కడ స్థానికంగా శాసనసభ్యులు కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ అక్కడ ఏమాత్రం కూడా వాళ్ళకి స్థానం లేదు. ఐప్యాకే నడిపిస్తున్నారు క్షేత్రస్థాయిలో. ఏ రోడ్లు వేయాలన్నా ఐప్యాక్ వాళ్ళు దానికి సలహా ఇవ్వాలి, ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా వాళ్ళే సలహాలు ఇవ్వాలి. ప్రభుత్వంలో ప్యారలల్గా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి ఈ రోజున ఆయన మాట్లాడతారంటే రాజకీయాల గురించి